ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా సర్కారు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది. లక్షలో విలువ చేసే వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కేవలం ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, ఖరీదైన మందులను కూడా రోగులకు ఫ్రీగా ఇస్తున్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై ప్రత్యేక కథనం. తెలంగాణ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన వైద్య సదుపాయాలు లేక ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. వైద్యం కోసం ప్రజలు భూములు, ఇల్లు, వాకిలి అమ్ముకుని మరింత నిరుపేదలుగా మారేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజారోగ్యం మీద దృష్టి సారించారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. లక్షలు ఖర్చు పెడితేగాని క్యాన్సర్కి ట్రీట్మెంట్ దొరకదు. అలాంటిది ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పేద ప్రజల కోసం ఉచితంగా వైద్యం అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. అత్యాధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేశారు. కేవలం వైద్యం అందించడమే కాదు, క్యాన్సర్కి మందులను కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ప్రతి సంవత్సరం ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 10,000 మంది కొత్త క్యాన్సర్ పేషెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం 100,000 మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటుగా వారిని నిత్యం ఫాలోఅప్ చేస్తారు. ప్రతిరోజు 300 మందికి రేడియోథెరపీ జరుగుతోంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రతిరోజు 340 మందికి కీమోథెరపీ చికిత్స చేస్తున్నారు. ఇక క్యాన్సర్ సర్జరీ అంటే పేద ప్రజలకు ఇబ్బందే. అలాంటిది ఎంఎన్జేలో సర్జరీకి కావాల్సిన అత్యాధునిక పరికరాలను, స్కాన్స్, ట్రూబీమ్ మిషన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీంతో క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి నెల 220 మేజర్ సర్జరీలు, 400 మైనర్ సర్జరీలు జరుగుతాయి. లింబు కన్జర్వేషన్ సర్జరీ, ఫ్రీ ఫ్లాప్ కన్స్ట్రక్షన్ లాంటి అత్యంత ఖరీదైన సర్జరీలను ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. నాకు బోన్ ట్రాన్స్‌ప్లాంట్ అయింది. ప్రైవేట్ హాస్పిటల్ ఎట్ చూస్తున్నారు, దానికన్నా బాగానే చూస్తున్నారు. ఆడ కేర్ గానీ, సిస్టర్లు రావటం గానీ, వాళ్ళు చెప్పటం గానీ బాగానే ఉంది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి మనీ అనేది ఇష్యూ లేదు, ఫ్రీగా చూస్తున్నారు మొత్తం. అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే చాలా అవుతాయి. ఈ ట్రీట్మెంట్ ఒకటే 50 లక్షల దాకా అవుతుంది. ఫాలోఅప్లో 2 సంవత్సరాలు ఉండమని చెప్పారు సార్. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహిస్తున్నారు. 4 నెలల క్రితం ప్రభుత్వం ఎంఎన్జీలో ప్రారంభించారు. ప్రైవేటు ఆసుపత్రిలో దీని ఖరీదు దాదాపు 25 లక్షల పైమాటే. కానీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇప్పటి వరకు 15 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసినట్లు వైద్యులు తెలిపారు. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, మెడికల్ ఆంకాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, వర్కింగ్ ఇన్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. సో జనరల్ ఇక్కడ మన దగ్గర we have a exclusive pediatric ward. ఈ pediatric ward లో మనకు 100 children at any point of time అడ్మిషన్లో ఉంటారు. ఇంకొక 40 children మనకు డైలీ ఓపీకి వస్తూ ఉంటారు. ఈ 15 to 23-24 years వరకు అడోలసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సపరేట్ వార్డ్ ఉంది. ఈ పీడియాట్రిక్ అండ్ అడోలసెన్స్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్. ఆ బ్లడ్ క్యాన్సర్స్లో కూడా లుకీమియాస్ అనేది చాలా కామన్గా వస్తాయి. ఈ లుకీమియాస్ ట్రీట్మెంట్ కూడా throughout the state మనమే చేస్తున్నాం అందరికీ. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో దే ఆర్ నాట్ డూయింగ్ లుకీమియా ట్రీట్మెంట్. ఓన్లీ నిమ్స్ అండ్ ఎంఎన్జేలో మనం లుకీమియా ట్రీట్మెంట్ చేస్తున్నాం. కేవలం వైద్యం అందించడమే కాదు, క్యాన్సర్ రోగానికి వాడే ఖరీదైన మందులను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్కి నెలకు మందుల ఖర్చు 30,000 దాకా అవుతుంది. ఇలా అన్ని రకాల క్యాన్సర్లకు ఎంఎన్జేలో ఉచితంగా మందులు అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పైన ప్రత్యేక దృష్టి సారించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే సిటీ స్కాన్, 128 స్లైస్ మిషన్, ఎక్స్రే మిషన్ మారుమూల ప్రాంతానికి కూడా వెళ్లి క్యాన్సర్ ని గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని పరికరాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని ప్రారంభించనున్నారు. అటు ఆసుపత్రి ఆవరణలో పేషెంట్స్ తరపున వచ్చే అటెండర్ల కోసం దాదాపుగా 100 మందికి సరిపోయే విధంగా సత్రాల్ని నిర్మించారు. ఐసోలేషన్ వార్డులతో పాటు స్పెషల్ రూమ్స్ ని నిర్మించారు. 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక మాడ్యులర్ థియేటర్స్ నిర్మాణం జరుగుతుంది.
దాంతో పాటుగా సిఎస్ఆర్ ప్రాజెక్టు కింద కొత్తగా ఆంకాలజీ బ్లాక్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.